नमस्ते वेलकम टू पीजी न्यूज़ यादाद्री जिल्ला यादगिरिगुट्ट मंडलंलोनी जंगंपल्ली ग्रामंलो बद्दं रामिरेड्डी अने रैतु तनकुन्न 5 एकराल तरी पोलंलो वरी धान्यं पंडिस्तू वस्तुन्नाडु कानी प्रति संवत्सरं वरिकोतल समयंलो वरिकोत मिषन्ल मीद आधारपड़वलसि वच्चेदि अयिते सकालंलो वरिकोत मिषन्लु दोरक्क ఒకవేళ దొరికినా గంటకు 1800 నుండి 2000 రూపాయల వరకు ఖర్చు చేయవలసి వచ్చేది. అంతేకాకుండా వరికోత మిషన్ల యజమానులు సిండికేట్గా మారి కోతల సమయంలో మిషన్ల అద్దెలను అడ్డు అదుపు లేకుండా పెంచేసేవారు. వరికోత మిషన్ యజమాని తనకు అనుకూల సమయంలో మాత్రమే వరికోతను కోసేవారని, అలాగే పొలం కాస్త తడిగా ఉన్నా బురదగా ఉన్నా కోయడం మధ్యలోనే ఆపేసేవారని, వరికోత యంత్రం వల్ల వరిగడ్డి ఎక్కువ నష్టపోవడం జరిగేదని, తద్వారా పశుగ్రాసం కొరత ఏర్పడదని రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రామిరెడ్డికి నేనే సొంతంగా వరిని ఎందుకు కోయకూడదని ఆలోచన వచ్చింది. తనకున్న చదువు పరిజ్ఞానంతో సోషల్ నెట్వర్క్ యూట్యూబ్లో అన్వేషించి విదేశాల్లోని చిన్న రైతులు ఉపయోగిస్తున్న ప్యాడీ హ్యాండ్ కట్టర్ గురించి తెలుసుకున్నారు. హైదరాబాద్లో ఈ యంత్రం దొరుకుతుందని తెలుసుకుని 5000 రూపాయలు వెచ్చించి రాణిగంజ్లో ప్యాడీ హ్యాండ్ కట్టర్ను కొనుగోలు చేసి సొంతంగా కోయడం నేర్చుకుని ఇప్పుడు తన వరి పొలంలో తనే వరికోతను కోస్తున్నాడు. 1 ఎకరా పొలంలో వరికోతను కోయడానికి 2 లీటర్ల పెట్రోల్ అంటే 150 రూపాయలు ఖర్చు చేస్తున్నానని, దీని ద్వారా డబ్బులు ఆదా అవుతున్నాయని అన్నారు. అంతేకాకుండా దీని బరువు కూడా తక్కువగా అంటే 4 కిలోగ్రాములు ఉండడం వల్ల వరి మాత్రమే కాకుండా జొన్న, మొక్కజొన్న, కంది వంటి పంటలే కాకుండా పొలం గట్లపై ఉన్న గడ్డిని, కలుపును సులభంగా కోసుకోవచ్చని రామిరెడ్డి తెలిపారు. మండలం జంగపల్లి గ్రామంలో బద్దం రామిరెడ్డి గారు అనే రైతు హార్వెస్టర్లు దొరకక తన సొంత నిర్ణయంతో యూట్యూబ్ లో చూసి తన వరిని తానే కోర్చుకునే యంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రైతు గురించి ఇప్పుడు మనం కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి రామిరెడ్డి గారు. నమస్కారం. మీరు ఈ హ్యాండ్ కట్టర్ మిషన్ ఎవరి ద్వారా తెలుసుకున్నారు? యూట్యూబ్ లో చూసిన, దీని ఫస్ట్ యూట్యూబ్ లో చూసిన తర్వాత రాణిగంజ్ పోయి దీని గురించి తెలుసుకొని మిషన్ తీసుకుని వచ్చాం. 5000 దీని ఖరీదు 5100. దీంతోటి వేస్ట్ కాకుండా బాగా ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రైతు సహకరిస్తుంది మిషన్. ఈ మిషన్ అందరి రైతులకు ఉండాల్సిన మిషన్. ఇది చాలా సేఫ్గా ఉంటుంది.